నమస్తే. వాయిస్ క్లారిటీ ఉందో లేదో ఎవరైనా చెప్తారా? మాట వినిపిస్తుందా అండి? క్లియర్గా ఉందా? ఎవరన్నా లైవ్లో జాయిన్ అవ్వాలనుకుంటే రిక్వెస్ట్ పెట్టవచ్చు. క్లియర్? థ్యాంక్ యూ రఘు, స్పష్టంగా ఉంది. సో ఈ లైవ్లో నేను చెప్పాలనుకునే విషయం ఏంటంటే, అంటే కోవిడ్ వచ్చినప్పుడు సిటీ స్కాన్లో, అంటే మనకి ఏమంటారు, ఇది ర్యాపిడ్ టెస్ట్ అని చేస్తున్నారు కదా, హైకోటేశ్వరరావు, హాయ్, అది ముక్కు ద్వారా పెడతారో తీస్తారో దాని ద్వారా వస్తుంది. అది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా ఈ ఒక విషయం చెప్తుంది తప్ప దాని సీరియస్నెస్ ఎంత, అంటే సెన్సిటివిటీ ఎంత ఉంది, ఇది మనకు ఐడియా ఉండదు. ఇది అంటే నేనేమీ డాక్టర్ని కాదు, 100% నాకు అంత తెలుసు అని కాదు, కాకపోతే నేను చూసినంతలో, నేను పడ్డంత ఎక్స్పీరియన్స్లో నాకు అర్థమైంది మీకు. అంటే కొంతమంది ఆబ్వియస్లీ మా ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఇలా ఉందండి, ఏం చేయాలి అని చాలామంది అడుగుతున్నారు. అంటే ఇంట్లో ఎవరికన్నా వచ్చింది, ఏం చేయాలి, ఏంటి మనం ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చూసుకున్నప్పుడు మీకు ఎలాంటి హెల్త్ కండిషన్స్ లేవు, అంటే డయాబెటిక్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, లేదంటే శ్వాసకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏం లేకపోవడం, వయసు యంగ్గా ఉన్నా లేదా వయసు కొంచెం పైన ఉన్నా యంగ్గా ఉన్నా, మీరు బేసిక్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎవరైనా అది వచ్చినా రాకపోయినా మనం ముందు జాగ్రత్తగా చేసుకోవాల్సిన పనులు, ఒకవేళ వస్తే ఏం చేయాలి అనేది ఒక 11 పాయింట్లు నేను తయారు చేసుకున్నాను నా వరకు. నేను నవ్వటానికి ఏం లేదండి, నేను సీరియస్గా చెప్తున్నాను ప్లీజ్. ఇది ఇక్కడ నేను ఇప్పుడు నేను మా రాజకీయం కాదు కదా నేను మాట్లాడేది, నేను మీకు విషయం చెప్తానని చూస్తున్నాను. ఆ నవ్వేది ఎవరైనా మీ ఇంట్లో కూడా మీరు నేను చెప్పేది పాటించుకుంటే మీకు మంచిది, లేదు అంటే ఇట్ ఈస్ అప్ టు యూ, నేను చేసేది ఏం లేదు. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా ఏదన్నా అయ్యిందంటే బాధపడేది మీరు మాత్రమే, అది నేను చెప్పేది. సరే, ఎనీవేస్, ఈ 11 పాయింట్లు ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను మీకు. అంటే నాకు తెలిసింది ఇప్పుడు ద వెరీ ఫస్ట్ థింగ్, వైటమిన్ సి ట్యాబ్లెట్స్ ఉంటాయి చూసారా, లిమ్సీ ఆర్ ఎనీథింగ్, ఆ వైటమిన్ సి ట్యాబ్లెట్స్ని ఇవి ఒకటి పెట్టుకోండి కన్ఫామ్గా ఇంట్లో. ఇది మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఒక్కొక్కటి వేసుకోవడం వల్ల, అండ్ నేను సైడ్ ఎఫెక్ట్స్ లేని విషయాలని చెప్తాను చూస్తాను, బికాజ్ ఐఎమ్ నాట్ ఎ డాక్టర్, నేను చెప్పిందే ప్రామాణికమని కాదు. మీరు దీన్ని ఒక డాక్టర్తో కన్సల్ట్ చేసుకుని మాట్లాడుకుని చేసుకోండి, అసలు అందులో ఎలాంటి అనుమానం వద్దు. నేను ఇప్పుడు చెప్పి ప్రతి విషయం కూడా మీరు డాక్టర్తో కన్ఫర్మ్ చేసుకున్నాక చేయండి, ఏం చేసినా నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను ఇందులో అంతే. ఇది కాకుండా పెద్దవాళ్ళు ఎవరన్నా కూడా ఈ జింకోవిట్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి చూసారా, జింకోవిట్ ఒకటి పెట్టుకోండి మీ దగ్గర, ఆర్ మల్టీవైటమిన్. లిమ్సీ అయితే ఓన్లీ వైటమిన్ సి, ఇది వైటమిన్ సి ఒకటే. ఇది కాకపోతే ఈ మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్ ఒకటి ఉన్నాయి, యూ కెన్ యూస్ దమ్ ఆల్సో, ఇవి బాగానే ఉంటుంది, అంటే చూబుల్, మీరు చెప్పలేంచు వచ్చి ఇవన్నీ. అండ్ సో ద వెరీ ఫస్ట్ థింగ్, మల్టీవైటమిన్ ఆర్ లిమ్సీ ట్యాబ్లెట్స్. ఇది కాకుండా జింకోవిట్ ఖచ్చితంగా పెట్టుకోండి. మూడోది ఆవిరి పట్టి మిషన్స్ ఉంటున్నాయి చూసారా, చిన్న చిన్నవి తీసుకురావడం మర్చిపోయింది, జస్ట్ ఇంత డబ్బాల్లో ఉంటున్నాయండి. అది ప్లగ్ పెడితే అందులోంచి వాటర్ స్టీమ్ అయి బయటకు వస్తుంది, అది కొంచెం ఇలా దగ్గరగా పెట్టుకుని మనం పీల్చినా ఒక ఏం లేదు. రోజులో 3 సార్లు, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, 3 పూట్ల, పొద్దున ఒక 8 ఇంటికో 7 ఇంటికో 8 ఇంటికో అనుకోండి, మధ్యాహ్నం నుంచి 1 గంట 2 ఇంటికి ఎప్పుడన్నా, ఏ భోజనం అయిపోయిన తర్వాత కాసేపటికి, సాయంత్రం ఒక 7 or 8 o'clock ఆ టైంకి ఎప్పుడన్నా, జస్ట్ ఏం లేదు ఒక 2 నిమిషాలు లేదా ఒక 10 ఇన్హేలేషన్స్ కనీసం 10 సార్లు అని వదులుతూ ఉన్నారంటే, అదేంటంటే లోపల వేడికి డెఫినెట్లీ మెజారిటీ ఆఫ్ వైరస్లు పోతాయి ఆవిరి తీసుకోవడం. అలా అని చెప్పి ఇంకా గంటలు పీల్చుతూ ఉండక్కర్లా, 3 పూట్ల 1 నిమిషం 2 నిమిషాల పాటు ఒక 10 సార్లు గట్టిగా ఇన్హేల్ చేసి ఎక్సైల్ చేయండి, ఆవిరిని ఇన్హేల్ చేసి వదలండి, మీరు తీసుకోగలిగినంత వేడి మాత్రం, ఇంతవరకు అది చేయండి. అండ్ ఫోర్త్ థింగ్, ప్రాణాయామం. ఇది చాలా బెస్ట్ థింగ్, ఏంటంటే మీరు ఒకసారి ఇన్హేల్ చేసుకుని ఎంతసేపు మీరు హోల్డ్లో పెట్టుకోగలరు, ప్రాణాయామం తెలుసు కదా, లెఫ్ట్లోని తీసుకుంటాం హోల్డ్ చేస్తాం, మళ్ళీ రైట్లోని చదువుతాం రిలాక్స్ అవ్వాలి, మళ్ళీ రైట్లోని తీసుకుంటాం హోల్డ్ చేస్తాం లెఫ్ట్లోని చదవటం. ఇది కాకుండా ఇంకా రకరకాల ప్రాణాయామాలు గూగుల్ చేసినా మీకు యూట్యూబ్లో చూసినా బోల్డ్ అన్ని రకాల ప్రాణాయామాలు కనిపిస్తాయి, ఆ ప్రాణాయామాలు ఖచ్చితంగా చేయండి ఫోర్త్ది. అండ్ ఫిఫ్త్ వన్, హాట్ వాటర్. మీరు కనీసం 3 లీటర్లు తాగలిగినంత వేడి, మరిగిపోయిన నీళ్ళు తాగమని కాదు కానీ అలా మరీ పల్స్ మరీ మామూలు నీళ్ళు కాకుండా కొంచెం వేడి, చక్కగా గోరువెచ్చగా ఇంకొంచెం వేడిగా. ఇప్పుడు మనం కాఫీ విపరీతమైన వేడి తాగుతాం, అంత కూడా అవసరం, మీ నోటికి అందకగలిగినంత లోపల కాలనంత చక్కటి వేడి నీళ్ళు తాగండి.
అలా కనీసం 3 నుంచి 4 లీటర్లు నీళ్ళు తాగాలి. కనీసం 3 లీటర్లు వేడి నీళ్ళు తాగగలిగితే పొద్దున్నీ సాయంత్రం లోపు, అంటే భోజనానికి 1-2 గంటల తర్వాత, 1 గంట ముందు లేదా 1/2 గంట ముందు కనీసం ఇలా నీళ్ళు తాగుతూ ఉంటే, ఏదైనా తింటానికి 1 గంట ముందు 2 గంటల తర్వాత ఈ ప్రాసెస్లో మీరు ఆ గ్యాప్ ఇస్తే నీట్గా మంచినీళ్ళు 3 లీటర్లు తాగగలిగితే 3 నుంచి 4 లీటర్లు హాట్ వాటర్, అది ఎంతో లోపల క్లిన్స్ చేస్తుంది, చెమటలు పట్టేస్తే, వేడి లోపలికి వెళ్ళడం వల్ల వేడండి, ఏ వైరస్ అయినా జనరల్గా దానిపైన ఉండి ఒక కొవ్వు పొర ఉంటుంది చూసారా, అది కరిగిపోతుంది మెజారిటీ అది. అందుకనే స్టీమ్ తీసుకోమన్నా, హాట్ వాటర్ తాగమని, ఇంకోటి చేయమన్నా లోపల. అండ్ పొద్దున్నే ఆర్ సాయంత్రం పూట కనీసం 1 గంట సేపు, కనీసం ఎండలో ఎంతసేపు ఉన్నా ఏమి అవ్వదు ఏ మనిషికి, స్కిన్ క్యాన్సర్లు ఇదంతా ఫేక్ అని చెప్పి హెచ్బి హెడ్జి అని చెప్పి పద్మభూషణ్ ఒక ఆయన ఉన్నారండి, ఆయన క్లియర్గా చెప్పారు స్కిన్ క్యాన్సర్ అనేది మిత్ అది ఉండదు, మీరు ఎండలో ఎంత తిరిగినా మంచిదే, కాకపోతే రోడ్ల మీద పడి తిరగదు కానీ ఇంట్లో కూర్చుని కాసేపు ఎండను తీసుకోండి, ఒంటికి మీ ఒంటికి ఎంత ఎండ తీసుకోగలిగితే అది ఒంటికి మంచిది, డి విటమిన్ ఎంత లోపలికి వెళ్తే అంత మంచిది నేచురల్ ప్రాసెస్లో. సో ఎండ ఎంత తీసుకున్నా మంచిది, కనీసం 1 గంట కూర్చునేలా చూసుకోండి మీరు రోజు మొత్తంలో కనీసం, ఇంకా ఎక్కువసేపు ఉంటే మీకే మంచిది, తప్పేం లేదు అది. అది కాకుండా నెక్స్ట్ థింగ్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను అది మీకు, 7th థింగ్ 6th ఇది చెప్పాను కదా, 7th థింగ్ ఈ పల్స్ ఆక్సిమీటర్, ఇది చాలా అవసరం. దీని అవసరం ఏంటని చెప్తాను మీకు, ఇప్పుడు చూసారా 96 and 102 హార్ట్ రేటును 76 and 78 అది అలా ఉంది. సో ఇది మినిమం 95+ ఉండాలి, 98-99 విచ్ ఇస్ గుడ్. ఇదేం లేదు మీకు, సో అది ఏమైనా తగ్గిందంటే మీకు ఏంటంటే, ఇప్పుడు 95+ ఉందనుకోండి, ఈవెన్ కోవిడ్ పాజిటివ్ అయినా 95+ ఉంటే స్టిల్ యువర్ ఇన్ సేఫ్ జోన్ కింద అనుకోవచ్చు. అయితే నేను చెప్పాలనుకునేది ఏంటంటే, లెట్ మీ ఫినిష్ దిస్ పాయింట్స్, మిగిలిన కూడా చెప్పేసిన తర్వాత దెన్ వీ కెన్ ఐ వాంట్ టెల్ యూ సంథింగ్ ఎల్స్. ఎందుకంటే కేవలం దీన్ని బేస్ చేసుకుని 95+ వచ్చేసింది కాబట్టి ఇంట్లో కూర్చుంటాను అనేది కదా నా ఉద్దేశం. థర్మోమీటర్, థర్మోమీటర్ ఒకటి ఖచ్చితంగా పెట్టుకోండి ఇంట్లోనూ, 3 పూట్ల కూడా దీంతో ఇంట్లో పెద్దలు ఉంటాయి, ముఖ్యంగా వయసులో పెద్దవాళ్ళు, ఒక థర్మోమీటర్ పెట్టుకున్నారంటే జస్ట్ పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా చెప్తుంది టెంపరేచర్, చెప్తుంది ఇజ్ ఇట్ నార్మల్ ఆర్ నార్మల్ కన్నా ఎక్కువ ఉందా, 95.5, 96.5, 97.5 ఇక్కడ ఉందా, లేదంటే 100+ వెళ్తుందంటే డెఫినెట్లీ తేడా వస్తుందని. 8th థర్మోమీటర్, 9th పారాసెటమాల్, 10 ఇస్ కాఫ్ సిరప్. పారాసెటమాల్ టాబ్లెట్ ఎందుకు అంటే జ్వరానికి, అది పక్కన పెట్టుకోండి ఎందుకంటే హాస్పిటల్స్లో కూడా మెజారిటీ వాళ్ళు చేయగలిగితే అది దగ్గుకి కాఫ్ సిరప్ ఒకటి పెట్టుకోండి. అండ్ హెల్దీ ఫుడ్, ఆరోగ్యకరమైన తిండి 11 అది. అండ్ ఆరోగ్యకరమైన తిండితో పాటు పొద్దున్న మధ్యాహ్నం రాత్రిపూట యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 6-7 గంటల భోజనం కంప్లీట్ చేసేసి అది కూడా లైట్గా తినండి, ఓ భారీ తినకల, ఓ పండు ఫలం తిన్నా కూడా తప్పేం లేదు. ఆరోగ్యకరమైన భోజనం, చెత్తా చెదారం దయచేసి జంక్ ఫుడ్లు ఇవి బయట మాన్యత్వం ఎంత ఏం లేదు, మీ లోపల సిస్టమ్ని మీరు ఇమ్యూనిటీ పెరగాలని చెప్పి అడ్డమైన బలమైన అతి బలమైన భోజనాలు ఏందనక్కల, మధ్యాహ్నం గుడ్డు పొద్దున్న గుడ్డు ఖచ్చితంగా తినండి. మామూలుగా మీరు తినే భోజనమే కాకపోతే ఇంట్లో చేసుకున్నది మాత్రం తినండి తప్ప, ఎందుకంటే ఇన్నాళ్ళు ఒక అలవాటు పడి మీరు సడన్గా ఇమ్యూనిటీ అని చెప్పి అతిగా పసుపు తినేసి అతిగా మిరియాలు తినేసి అతిగా ఇలాంటివి తినేసేయడం వల్ల వేడి చేసి తేడా చేస్తాను, అది కూడా ఇబ్బంది పడి ఉన్నవాళ్ళు నేను చూశాను. అతిగా తినేసి ఆరోగ్యం ఇమ్యూనిటీ గురించి అని చెప్పి అతిగా ఈ స్పైసెస్ ఇలాంటివన్నీ తినేసి ఇబ్బంది పడుతున్న వాళ్ళని చూస్తున్నాను, ఆ పనులు చేయొద్దు. ఆరోగ్యవంతమైన ఫుడ్ మీరు ఎప్పుడు తినేదే శుభ్రంగా చేసుకొని జాగ్రత్తగా ఆరోగ్యంగా తినండి, చెత్త చెదరం మానేయండి అది మెయిన్ అది. సో 11 పాయింట్లు మళ్ళీ చెప్తున్నాను నేను, వైటమిన్ సి ఆర్ మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్ ఒకటి, జింకోవిట్ ఒకటి, జైలు ఒకటి చాలు పొద్దున్న, అదొకటి ఇదొకటి జింకోవిట్ ఒకటి ఇదొకటి, 3 పూట్ల ఆవిరి పట్టండి, ప్రాణాయామం ఖచ్చితంగా చేయండి, వేడి నీళ్ళు 3-4 లీటర్లు తాగండి, 1 గంట కనీసం ఎండలో ఉండండి ఒక రోజులో, ఇంకా ఎక్కువసేపు ఉంటే మీకే మంచిది. అది కాకుండా పల్స్ ఆక్సిమీటర్ చేతిలో పెట్టుకోండి, థర్మోమీటర్ చేతిలో పెట్టుకోండి, పారాసెటమాల్ చేతిలో పెట్టుకోండి, కాఫ్ సిరప్ చేతిలో పెట్టుకోండి. పారాసెటమాల్ అండ్ కాఫ్ సిరప్ డిపెండింగ్ ఆన్ ద డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఖచ్చితంగా, కాబట్టి వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని నేను అనుకున్నాను, మాక్సిమం నిద్ర వస్తుంది అంతకన్నా ఏమవుతుంది, బట్ జాగ్రత్తగా ఉండండి అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోటే తీసుకోండి, కాబట్టి పక్కన పెట్టుకోవడం మంచిది నేను అనేది. అండ్ హెల్దీ ఫుడ్ మీరు ఖచ్చితమైన ఆరోగ్యవంతమైన భోజనం ఖచ్చితంగా చేయండి. ఇది ఈ 11 పాయింట్లు మీరు కరెక్ట్గా ఫాలో అవ్వగలిగితే జనరల్గా హోమ్ క్వారంటైన్లో ఉండదగ్గ వాళ్ళు ఎవరికన్నా, ఎందుకంటే పెడుతున్నారు తప్ప హోమ్ క్వారంటైన్లో ఉండండి అంటున్నారు తప్ప ఏం చేయాలంటే చెప్పలేకపోతున్నారు. అండ్ ఇక్కడ ఇప్పుడు నేను హెల్త్గా ఇవి ఇవి పాటించండి, హోమ్ క్వారంటైన్లో ఉన్నా ఇది వచ్చినా రాకపోయినా ఏం చేసినా కొంచెం మీరు జాగ్రత్తగా పాటించి ఉండండి అని చెప్తున్నాను కదా. దీంతోపాటు ప్రాక్టికల్ లెజిటిమసీ అంటే
ఈ పల్స్ ఆక్సిమీటర్ గురించి ఒక విషయం చెప్పాలి. ఇది ఏమాత్రం 95 కన్నా డౌన్ వెళ్తుంది అంటే ఇమ్మీడియట్గా హాస్పిటల్లో జాయిన్ అయిపోవడం మంచిది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఏదో మిమ్మల్ని రాగానే ఏదో చేసేస్తారని కదా, కాకపోతే ఆక్సిజన్ పెడతాం లేదా ఏమంటారు వెంటిలేటర్కి వీటికి ప్రిపరేషన్ ఉంటుంది. ఇమీడియట్ బెడ్ దొరకకపోతేనే ఇబ్బంది పడతారు మీది ఇదంతా. ఎందుకంటే ఒక యా ఎండ్లో 10 to 1 PM మధ్యలో ఎప్పుడన్నా హాఫ్ అన్ అవర్ ఉండాలి, ఇంకా మీ వల్ల ఉండగలిగితే 1 అవర్ ఉండాలి. వెరీ గుడ్. దీని గురించి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇప్పుడు మీకు 97, 98, 100 ఇక్కడ ఉన్నప్పుడు పర్వాలేదు, కాకపోతే ఏమంటే ఇప్పుడు హెల్త్ గురించి నేను ఇప్పుడు కొంచెం నిష్కర్షగా కఠినంగా చెప్తాను. నేను చెప్పి మాటలు మీకు నచ్చకపోవచ్చు, కాకపోతే ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం మనం. ఈ రోజున గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏం చేయట్లేదు అది వాళ్ళ బాధ్యత, ఇదంతా మనం మాట్లాడతాం. సరే మాట్లాడదాం. మాట్లాడినంత మాత్రాన మీ గవర్నమెంట్ హాస్పిటల్ ఇవాళ రేపుట్లో మారిపోతాయా? నేను అర్బన్ మిడిల్ క్లాస్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను ఇప్పుడు. అంటే అంత మాత్రాన బిలో పవర్టీ లైన్ ఉన్నవాళ్ళు మనుషులు కాదంటే మనుషులే. కాకపోతే నేను అనేది ఏంటంటే అర్బన్ మిడిల్ క్లాస్తో నేను చెప్పేది మీరు కనీసం మనిషికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మనిషికి ఒక 2-3 లక్షలు రెడీగా పెట్టుకుని ఉండండి. ఎక్కడన్నా మీకు ఇమీడియట్గా కావాలంటే దొరికేలా చూసుకోండి. అండ్ హాస్పిటల్స్ ఏమున్నాయనేది ముందే తెలుసుకు పెట్టుకోండి. మీ దగ్గర ఉన్న హాస్పిటల్స్ ఏంటి, పరిస్థితి ఏంటి, ఎక్కడ బెటర్గా ఉంది, మీ ఊళ్ళో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు, అడిగి ముందు జాగ్రత్తగా పెట్టుకుని ఉండండి. ఏం లేదు, ఎవరికన్నా పొరపాటున వచ్చింది అని తెలిసిన వెంటనే ఏ హాస్పిటల్లో జాయిన్ చేస్తే బెటర్ అని తెలుసుకుని ఉండండి. వెళ్ళిపోమని కదా నా ఉద్దేశం, ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోమని కదా. ఇంట్లో ఉంటే 90% పీపుల్కి క్యూర్ అవ్వే అవకాశం ఉంటుంది, అందులో అనుమానం ఏం లేదు. దానికి ఎప్పటికప్పుడు మీరు 3 పొట్ల దీంతో చూసుకోవటమే ప్రామాణికం. ఇది టెంపరేచర్, ఇవి రెండు ఖచ్చితంగా చూసుకోవాలి. దగ్గు ఎలా ఉందో, పొడి దగ్గు ఏముంది, సెన్సిటివిటీ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకుంటా ఉండండి. ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అది తెలుసుకుని మీరు కనీసం మనిషికి ఒక 2-3 లక్షలు సేవ్ చేసుకు పెట్టుకోండి. మరి పవర్టీ ఉన్నవాళ్ళు 3-5 లక్షలు, 4-5 లక్షలు ఎక్కడ తట్టుకోగలరు ఏంటి అంటే నేను అదే చెప్తున్నాను. నాలుగే గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి. కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏమాత్రం పనిచేస్తున్నాయి అన్నది మీకు తెలుసు నాకు తెలుసు. అందులో ఉన్న స్టాఫ్ను కూడా నేను తప్పాను, నిజంగా చెప్తున్నాను. మేము ఆశ్రమ హాస్పిటల్లోకి వెళ్ళి ఇబ్బంది పడ్డవాళ్ళమే కదా, అయినా కూడా నేను మాట చెప్తున్నాను, అక్కడ ఉన్న స్టాఫ్ని మీరు తప్పు పడతానికి లేదు. వాళ్ళకి మీరు సరైన ఎక్విప్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు ఎలా ట్రీట్మెంట్ ఇస్తారో అది తట్టుకోలేక ఇప్పుడు అబ్బాయి పాపం ఎవరో అతను మన దాంట్లో పెట్టాం కదా, అవినాష్ పొలుమూరి చనిపోయాడు. పాస్టర్ అంట అబ్బాయి పాపం, తను చనిపోయాడు అంటే అదో రకమైన బాధ వచ్చింది. ఆశ్రమంలో చెప్పాడు తన పక్క బెడ్లో ఉన్న అబ్బాయి 1 గంట క్రితం చనిపోయాడు అని చెప్పి కొట్టుకుని ఎవరు పట్టించుకోవట్లేదంటే ఇప్పుడు అతనికి ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితుల్లో అక్కడ ఉన్న స్టాఫ్ ఉంటే వాళ్ళు ఏం చేయగలరు చెప్పండి? నీకు ట్రీట్మెంట్ ఇవ్వలేరు, నువ్వు కొట్టుకుంటూ ఉంటే అక్కడ నిలబడి చూడాలని ఇంకా చేయటం వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఎలా లేకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? మరి ఇదంతా ఎవరి తప్పు ఏంటి అంటే మీకు మీరే ఆలోచించుకోండి. నేను ఎవరిని బ్లేమ్ చేసే ఉద్దేశం నాకు ఇవ్వలేదు. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు టాక్ పాలిటిక్స్, ఇక్కడ నేను పాలిటిక్స్ మాట్లాడలేదు. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు మనిషి, నేను మనిషిని, మనం బతికుంటేనే రాజకీయాలైన ఇంకోటైనా ఇంకోటైన ముందు మనుషులంగా మనం బతికుండాలి. నేను దాని గురించి చెప్తున్నాను. సో దయచేసి ఎవరికన్నా వచ్చిందంటే ఏం చేయాలి ఏంటి అంటే మీ హెల్త్ కండిషన్ అంతా బాగుంది, కేవలం కోవిడ్ పాజిటివ్ మాత్రం వచ్చిందంటే ఇంట్లో ఉండి మీరు చేసుకునే పరిస్థితి అని చెప్పి గవర్నమెంట్ కూడా ఒప్పుకుంటే, అంటే మీరు ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్ అనుకోండి, ఆశా వర్కర్స్ ఆళ్ళు వస్తారు, చెప్తారు, చెందుతారు, ఇదంతా జరుగుతుంది కదా. అది అయిన తర్వాత మీరు హోమ్ క్వారంటైన్లో ఉండాలంటే ఈ 11 పాటించడం మంచిది నా ఉద్దేశం. బట్ ఆల్వేస్ కన్సల్ట్ డాక్టర్ ఫస్ట్. నేను ఇది ఒక పేషెంట్గా నేను చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్ అయిన పేషెంట్గా నేను చెప్తున్నాను. బట్ యాజ్ అన్ ఇండివిజువల్ మీరు ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి నేను చెప్పిన 11 పాయింట్లు దయచేసి మైండ్లో పెట్టుకుని చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే, ఇప్పుడు కోవిడ్ వల్ల ఏ ఇంట్లోనో ఒక విషాదం జరిగితే మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి, అంటే ఆ చుట్టాలు పట్టాలు వీళ్ళందరూ ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటి అనేది నా వర్షన్లో నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రాక్టికల్గా నేను పడనే నేను ఏది చెప్పనండి, నేను ఎక్కడయో తీసుకొచ్చి చెప్తున్నాను. నేను అనుభవించిందో లేదా నేను పడుతున్న ప్రాక్టికల్ సమస్య ఏంటి అనేది మాత్రం మీకు చెప్తున్నాను. ఇక్కడ ఒకటి, చుట్టాలని ఇంకొకళ్ళని బ్లేమ్ చేయడం అనేది ఉపయోగం లేదు. మనం ఎందుకంటే ఎవరి వయసులో వాళ్ళు ఉంటాయి, ఎవరు పెద్దదైకం వాళ్ళది ఉంది, ఎవరు ఆ వయసులో ఉన్న పెద్దోళ్ళు అందరినీ నువ్వు ఇప్పుడు వచ్చి నాకు చెయ్యి అంటే ఎంతవరకు జరుగుతుంది, అయ్యే పనులు కాదు. కాబట్టి మనం ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకంటున్నానంటే ఇక్కడ పరిస్థితి ఎంత దయనీయం అంటే, ఇప్పుడు నేను మా మదర్ని తీసుకెళ్ళినప్పుడు ఆ పక్కన ఇంకొక అమ్మాయి వచ్చిందండి, పాపం 23-24 ఏళ్ళు పిల్ల, వాళ్ళ మదర్ని తీసుకొచ్చిందంట. అమ్మాయి ఒక్కతే ఉంది, ఇంకెవ్వరు లేరు చుట్టుపక్కల. అమ్మాయి కనీసం ఏడవట్లేదు, చెందట్లేదు, ఏంటి పిల్ల ఎలా ఎందుకు ఎలా ఉంది ఏంటి అంటే, వారం రోజుల క్రితం వాళ్ళ ఫాదర్ని తీసుకొచ్చి అక్కడ చేయించి ఇప్పుడు వారం రోజుల తర్వాత వాళ్ళ మదర్ని తీసుకొచ్చి చేయించిందండి. ఇంకా పిల్లకి ఇంకిపోయి ఉంటుంది లోపల, వాళ్ళ చుట్టాలు పట్టాలు కూడా ఎవరు రాలేదు. తప్ప అంటే వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు నేను అనేది, అది
ఇంకా అనవసరం. ఎవరినో మీరు అంటానికి ఏం లేదు, అది ఒక పరిస్థితి. ఈ పరిస్థితిలో మీరు పడాల్సిన ఇది వచ్చిందంటే మీకు ఇంకా దీన్ని ఎవరు ఏమంటారు కూడా లేదు నాయుడు. ఓకే, ఇక్కడ ఇప్పుడు నా కండిషన్ ఉందండి. మా మదర్ని ఇలా తీసుకెళ్తున్నప్పుడు మా కృష్ణన్నాళ్ళు వాసన్నాళ్ళు మా వాసన్ని అందరికీ ఫోన్లు చేసి తన పడ్డాడు అది అంతను. మా కృష్ణన్న ఇంకా ఆల్మోస్ట్ ఏంటంటే మీకు డాక్టర్లతో వాళ్ళతో గొడవలు పెట్టేసిన ఫోన్లో అంతవరకు వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళు ఫ్రెండ్స్ అని లేదు ఇంకోటి లేదు తిట్టేది మొదలు అంటే వాళ్ళ టెన్షన్ వాళ్ళకి ఉంటుంది, ఎవరు బాధ రాలే. అంటే మా అమ్మ అనేటప్పుడు వాళ్ళకు ఉండి కనెక్టివిటీ చిన్నమనేది ఉంటుంది కదా, పిచ్చలేకపోయారు. అలాగే ఇక్కడ చేయాల్సిన కార్యాలు క్రతువులు జరుగుతాయి కదా, అక్కడికి వాళ్ళందరూ ఎందుకు మా అమ్మని తీసుకెళ్తానన్నప్పుడు మేము అందరం వచ్చేస్తా ఉన్నారు. నాకు భయం వేసి నేనే రావద్దన్నాను. రీజన్ ఏంటంటే ఇప్పుడు వచ్చారు అనుకోండి, మళ్ళీ అక్కడికి వచ్చి వాళ్ళకి ఎవరికైనా ఏమైనా అయితే ఎవరు పడాలి. అదే అంటున్నాను, జరగాల్సిన నష్టం మనకు జరిగిపోతున్నప్పుడు ఇది ఎందుకు అంటున్నానంటే కొంతమందికి అర్థం కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఇదంతా. ఏం జరుగుతుందంటే తర్వాత మీరు ఇప్పుడు మా ఇంట్లో కండిషన్ తీసుకోండి, మా ఫాదర్ ఉన్నారు, ఆయనకు కూడా కోవిడ్ ఎఫెక్టే, నా కోవిడ్ ఎఫెక్టే. మేమిద్దరం పరిగెట్టుకెళ్ళి ప్రాణాల కోసం అక్కడ ట్రీట్మెంట్ తీసుకుని బయటకు వచ్చాం. వచ్చినంత మాత్రాన్ని కంప్లీట్ మేము ఏదో ఎనర్జెటిక్ అయిపోయాం కాదు కదా, లోపల మేము ఇంకా రీస్టోర్ అవుతున్నాం లోపల పూర్తిగా. మేము ఏమో హెల్దీ అయిపోయాం అలానే కదా, ఇంకా నేను వయసు ఉంది నాకు పర్లేదు, పెద్ద అయిన కదా. పక్కన ఇన్ టైంలో మనుషులు లేకపోవడం అనేది దురదృష్టం. అదే నేను చెప్పినట్టు బాధపడతామని కాదు, వాళ్ళని తప్పు పడతాం కాదు, కానీ ఎవరినైనా అదొక దురదృష్టం. అది అంతే, అదొక పరిస్థితి అలా వచ్చింది. అది ఇంకా మనం దాన్ని ఏం చేయలేం. కాకపోతే ఆ టైంలో ఫోన్ చేసి మనిషిని బాధ పెట్టి ఇంకోటి చేశారనుకోండి మీరు నిజంగానో, అంటే రికవర్ అవుతున్న మనిషిని మీరు 10 సార్లు ఫోన్ చేసి గుర్తు చేసి ఏడిపిస్తూ ఉంటే ఓ పక్కన ఇక్కడ నొప్పి వచ్చేస్తున్నారు బాబు అంటున్నారు. ఆ నొప్పి వచ్చి మనిషిని ఇంకో 10 సార్లు మీరు ఫోన్ చేసి ఏడిపించడం వల్ల ఉపయోగం ఏంటి చెప్పండి. కొంతమంది ఫోన్ చేసినప్పుడు ఏమంటున్నారంటే జరగాల్సిన జరిగిపోయింది బాబు, ఇంకా ధైర్యం తెచ్చుకో, ఆవిడ బతికినంతకాలం రాణిలా బతికింది, మా అమ్మ నిజంగానే అలాగే బతికిందండి. వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర చిన్నప్పటి నుంచి అలాగే పెరిగింది, ఇక్కడికి వచ్చిన మేము అందరం నెత్తి మీద పెట్టుకునే చూసాం. ఇంకా తన బ్యాడ్ టైం అది, మా బ్యాడ్ టైం తనకన్నా కూడా మాకు బ్యాడ్ టైం అది. అలా వెళ్ళిపోతుంది, చిన్న వయసు 52 ఏళ్ళు మనిషి చిన్నదే, చిన్నది వెళ్ళిపోయే పరిస్థితి కాదు. 70లో 80లో ఉన్న వాళ్ళు కూడా రికవర్ అయినకపోతున్నప్పుడు తనకు అలా జరగడం అనేది శోచనీయం. ఇంకా వాటెవర్ అది జరిగిన తర్వాత ఇప్పుడు తీసుకురావటం అనేది జరిగే పని కాదు. ఉన్నాయని నేను జాగ్రత్తగా చూసుకోవాలి, నాకు ఆయన ముఖ్యం కదా, నేను ఆయన జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నారంటే తప్పదు కదా మరి మాట్లాడకపోతే ఎలా అంటున్నారు. తప్పదు కదా అంటే ఇప్పుడు మామూలు రోజుల్లో జరిగే పరిస్థితి ఏంటంటే ఎవరైనా ఇంట్లో కేవలం మనిషి పోవటం అంటే ఒక విధి, ఇక్కడ మనిషి పోవటం కదా. ఒకసారి కోవిడ్ వల్ల మనిషి చనిపోవటం అంటే జరిగిందంటే ఆ ఇంట్లో వేరే వాళ్ళకి ఎవరికి ఇన్ఫెక్ట్ అయింది అనేది కన్ఫర్మ్ అవుతాం, వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడతాం. ఇన్ఫెక్ట్ అవన్న వాళ్ళని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క ప్లేస్లో పెట్టి ఐసోలేట్ చేసేయటం, కుటుంబాలు చాలా చెదిరైపోతున్నాయి. మళ్ళీ ఇదంతా రికవర్ అవ్వాలంటే ఇప్పుడు మా బాబుని నేను చూసి 2.5 నెలలు అవుతుంది నా బిడ్డను నేను చూసుకుని, ఇంకేం చేస్తాం, రాయి చేసుకుని ఎదరికి వెళ్ళాలి కదా. మొత్తం ఇదంతా రీస్టోర్ చేసుకోవాలి, జాగ్రత్త పెట్టుకోవాలి. అండ్ మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు అప్పటి నుంచి, వాళ్ళు పంపించడం ఏంటంటే ఈ వీధిలో మా మదర్కి రావడానికి ముందే మా వీధిలో ఇన్ఫెక్ట్ అయిందంట. మరి ఆ ఇన్ఫెక్ట్ అయినందుకు నేను ఒకే ఒక్కసారి ఏంటంటే ఆ కోవిడ్ వ్యాన్ అది ఏదో కొడతానికి వచ్చింది చూసారా, అది కళ్ళలో కొడతానికి వచ్చాడు తప్ప మళ్ళీ అండి నేను చూడలేదు. అదే నేల మీద కొడతాను కదా, అందులో కూడా ఏముందు కలపలేదు కాబట్టి ఎవరికేం అవ్వలేదు. నిజం చెప్పాలంటే కళ్ళలో పడి మనుషులకి ఏమవ్వకూడదని కారణం ఏంటంటే అందులో ఏదో 4 చుక్కలు చలకరించి కెమికల్ ఏదో కొట్టారు, అన్ని నీళ్ళలో నీళ్లు కొట్టారు వచ్చి. అది ఒకే ఒక్కసారి చూశాను. ఇంత మా వీధి అంతా ఇన్ఫెక్ట్ అయిందంటే కనీసం ఇక్కడ ఇప్పుడు వరకు ఎవడో నేను బ్లీచింగ్ పౌడర్ కొడతాను చూడలేదు ఎవరు వచ్చి ఇక్కడ. మరి ఏ ఎవరిని బ్లేమ్ చేద్దాం? నేను ఇక్కడ మళ్ళీ గవర్నమెంట్ని ఆడలేని ఆడలేదు, నేను రాజకీయం తీసుకురావట్లేదు. మనుషులు మనం అందరం బతకటం ముఖ్యం, నేను అదే ఆలోచిస్తున్నాను, అంతకుమించి ఇంకేం కాదు. హెర్డ్ ఇమ్యూనిటీ అనేది వచ్చి తగ్గిపోతాం మొదలుపెట్టి కొద్దీ వస్తుంది, దాని గురించి వాళ్ళకి నచ్చక మళ్ళీ ఇంకేదో చేయాలి, వ్యాక్సిన్ 3 నెలలకోసారి చేయాలి, సంవత్సరానికోసారి చేయాలి, రకరకాల థీరీలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే దయచేసి ఇన్ఫెక్ట్ అయ్యి లేదా ఇంట్లో విషాదం జరిగిన ఇల్లు ఏదన్నా ఉందంటే నీ వల్ల ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాను, ఊళ్ళో చుట్టాలు పట్టాలు ఎవరైనా భోజనం పెడితే మంచిది, వాళ్ళు ఎవరో రాలేదు, ఎవరినేమంటాం చెప్పండి. మా మదర్కు తర్వాత వచ్చిన తర్వాత చేయాల్సిన క్రతువులు ఉంటాయి, అప్పుడు నేను ఫోటో పెట్టుకోవాలి. ఆ ఫోటో తయారు చేసే టెక్నాలజీ నీ దగ్గర ఉంటే అది సాయం చేయి, దాంతో నువ్వు అది సాయమే. అక్కడ ఉన్నాం మేము దిక్కుముక్కు లేకుండా ఉన్నాం, నీ వల్ల అయితే ఒక పూట భోజనం పెట్టు, నువ్వు రూమ్ చూపించగలవా మేము ఐసోలేట్ అయ్యి ఉండటానికి, అది చేయి నువ్వు. ఈ సాయాలు ఈ మానేసి ఫోన్లు చేసి మనుషులు నేడిపెత్తం వల్ల సత్తు ఉపయోగం లేదు. నీ అన్నగారు నీ తమ్ముడు ఎవరన్నా ఉన్నారు, నువ్వు వాళ్ళకి బాధ్యత చెప్పగలవా, చెప్పి చేయించండి మీరు మంచిది. అది చేయించలేరు మీ వల్ల కాదు అంటాను, మిమ్మల్ని అదే అంటాను, ఎవరిని బ్లేమ్ చేయడం లేదండి మనం. ఇది నేను ఒకళ్ళు మా ఒకళ్ళు మీ ఒకళ్ళని కాదు. ఇప్పుడు
ఆరోగ్య సేతు యాప్లో చూస్తుంటే ఎన్ని పేర్లో అతను ఎంతమంది చనిపోతున్నారంటే వాళ్ళందరికీ ఇంచుమించు ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. ఆ 1000 మంది, 10,000 మంది, 20,000 మంది, 100,000 మంది, 200,000 మంది, 600,000 మంది, ఎంతమంది అయితే అంతమందికి ఒక ఇంట్లో ఒకళ్ళు జరిగితే దగ్గర దగ్గర ఒక 50-60 మంది దీనివల్ల సఫర్ అవుతున్నారు. ఆ సఫర్ అయిన వాళ్ళందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది. అయితే ఈ టైంలో మనుషుల్ని ఎక్కువ ఫోన్ చేసి ఇబ్బంది పెట్టద్దు. నాకు వెళ్తున్నాను, డబ్బులు ఎంత అవుతుందో ఏంటో తెలవదు, ఫోన్ చేసి మనవాళ్ళు చాలామంది మీకు డబ్బులు ఏమైనా కావాలంటే చెప్పండి, మేము పంపుతాం, తర్వాత మనం చూసుకుందాం. దేవుడి దేవుళ్ళు నాకు ఎవరు అవసరం రాకుండానే నాకు నేను తీర్చేది. నేను ఒక ఫ్రెండ్ ఒక ఆయన మరి రాకేష్ అని చెప్పి తను మా అక్షయలో ఒక 4-5 లక్షలు నాకు పంపించారు. మేము వెంటనే ఫోన్ చేయండి, మేము చేసుకుంటాం కాబట్టి. లక్కీగా ఏంటంటే అవి వాడకుండానే, వాళ్ళు పంపించినవి వాడకుండానే నా దగ్గర ఉన్న డబ్బులతో నేను చేసేసుకోగలిగాను. ఎంత అవుతుందో తెలియదు, పెద్ద అవుతుందో నాకేం ఐడియా లేదు. ఇమీడియట్గా అంటే చెక్ బుక్లు ఇవన్నీ ఎక్కడ ఎత్తుకుంటాం కూర్చుంటాం. సో దానికి డబ్బులు ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకు పెట్టుకోండి. చుట్టాలని పట్టాలని నేను రిక్వెస్ట్ చేసేదాల్లో ఏంటంటే మీరు ప్రీప్లాన్డ్గా ఒక హాస్పిటల్స్ ఎలాంటివి ఏమైనా చూసి పెట్టగలరా చూడండి. వాళ్ళకి భోజనం పంపించి ఫెసిలిటీ మీరు ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఏమైనా చేయగలరా చెయ్యండి. విషాదం జరిగిన తర్వాత ఇంట్లో మీరు ఏమైనా సాయం చేయగలరా చేయండి. ఇప్పుడు మా వదిన వాళ్ళు అందరూ ఉన్నారు, మా అమ్మకి ఇవ్వాల్సినవి ఉంటాయి, పునిస్త్రీకి వెళ్ళిపోయింది, ఆవిడకి చేయాల్సినవి ఉంటాయి, అన్నింటికి వచ్చారు కదా, వచ్చి అక్కడ నిలబడ్డారు వాళ్ళు విత్ ప్రికాషన్స్, మాస్క్లు అవి పెట్టుకున్నారు, గ్లౌజ్లు అవి వేసుకున్నారు, మళ్ళీ అత్తదిన వెళ్ళాలంటే వాళ్ళు అందరూ కూడా సోమబాబు అని వాళ్ళు వచ్చారు, మొత్తం మా పెద్దబాబు అని వచ్చాడు, ప్రసాద్ అని అందరూ వచ్చారు. వీళ్ళందరూ వచ్చి అవన్నీ తీసుకునేటప్పుడు ఆడవాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళ భార్యలు వాళ్ళందరూ వచ్చారు, మా స్వర్ణ వాళ్ళు అందరూ వాళ్ళు చేయాల్సింది చేశారు విత్ ప్రికాషన్ నేను అనేది. అలా మీరు ఏమన్నా ఎక్కడైనా సాయం చేయగలిగితే చేయండి. లేదు ఫోన్ చేసినప్పుడు కేవలం ధైర్యం చెప్పండి తప్ప, మనుషులు గుర్తు చేసి ఏడిపించడం వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో వీక్ అయిపోతారు తప్ప మనుషులు బలపడరండి. ఎందుకంటే బీపీ పెరిగింది, ఇంకేదైనా డౌన్ అయింది, ఒక ఫ్లక్చువేషన్ వచ్చింది, మీరు వచ్చి ఏమైనా చేసి పెడతారా వాళ్ళకి, మీ వల్ల అవుతుందా చేయడం. ఇంట్లో ఇప్పుడు మా ఫాదర్కి నిజంగా ఫ్లక్చువేషన్స్ ఏమైనా వచ్చినాయంటే నేను తప్ప ఎవరున్నారో, ఆయన ఎవరితోనో ఫోన్ చేసి ఏడుతూ ఉంటే నాకు కంగారు వచ్చేది, మీరు ఫోన్ తీసి నేను మాట్లాడేస్తున్నాను. ఎందుకంటే కొంతమందికి చెప్తున్నాను దయచేసి మీరు అలా చేయొద్దని చెప్పి, అది నాకు తప్పు రేట కూడా తెలవట్లేదు కానీ నాకు ఆ మనిషి ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ నొప్పి వచ్చేస్తున్నారు, బాబా ఏడుతాను కూడా లేకుండా చేసి వెళ్ళిపోయిందని చెప్పి బాధపడుతున్నారు చాలాసార్లు. ఇంకా ఫోన్ అయిపోయిన తర్వాత 1.5 గంట కూర్చుని మళ్ళీ గుర్తు చేసింది దానివల్ల నాకు మీరు నాకు చేసే సాయం ఏంటో చెప్పండి. దాంతో నాకు తెలిసి మాట్లాడుతున్నానో తెలుగు మాట్లాడుతున్నానో నాకు తెలియదు, నాకు నా తండ్రి ముఖ్యం అంతే కదా. అలా ఎవరి ఇంట్లో వాళ్ళకే, వాళ్ళ ఇంట్లో ఉన్న ఇన్ఫెక్ట్ అయ్యి రికవర్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ముఖ్యం. అంటే నేను విషాదం జరిగిన ఇంట్లో పరిస్థితులు చెప్తున్నానండి. దీన్ని బట్టి మీరు ఏంటంటే ఇప్పుడు మా ఎప్పుడు సూర్యు మా మావయ్య వచ్చాడు, ఆయన వచ్చినప్పుడు అన్నాడు, రే ఇక నేను చూశాను కదా పరిస్థితి, నాన్న పరిస్థితి ఇలా వద్దులేరా, ఎవరన్నా వచ్చి ఏడిపోయిన వల్ల అతనికి ఇది జరగట్లేదు కాబట్టి బాబా నువ్వు అలా ఉండదు, ఎవరన్నా వచ్చి నన్ను మొహటం లేకుండా చెప్పి అన్నాడు. ఆయన అలా చెప్తున్నా ఆనందంగా ఉంది, నిజంగా అది కరెక్ట్ అనిపిస్తుంది అండి. నేను ఎవరికైనా మొహటం లేకుండా చెప్తున్నాను. ఎవరికన్నా కూడా అది మొహటం లేకుండానే చెప్తున్నాను. ఎందుకంటే రికవర్ అయిన తర్వాత పరిస్థితి వేరు. మామూలు రోజుల్లో అనుకోండి మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఇప్పుడు జనరల్గా ఒక ఇంట్లో విషాదం జరిగింది, ఎవరన్నా చనిపోయారంటే జనరల్గా జరిగేది ఏంటంటే ఆ తర్వాత 3 రోజుల నుంచి ఆ తర్వాత రోజు అందరూ జనాలు రావటం, ఆ చనిపోయిన మనిషి పార్థివ దేహం అక్కడ ఉంటే దాని మీద పడి బాధపడద్దని చెప్పి దగ్గరుండి కూర్చుని చేయటం, ఇదంతా 13 రోజుల్లో జరుగుతుంది. సో ఆ 13 రోజుల్లో మనకు ఉండి ఒక బాధ ఉంటుంది, ఇది ఉంటుంది, దాన్ని మనం అట్లీస్ట్ ఏడవటం వల్ల కొంత బయటకు పోతుంది కాబట్టి ఆ టైంలో మనం రికవర్ అవుతాం నెమ్మదిగా అనేది. అది మామూలు కండిషన్స్లో మామూలు రోజుల్లో జరిగింది. ఇది కోవిడ్ సిచ్యువేషన్, ఇది ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్, పక్కన ఎవరో ఉండరు. ఇలాంటప్పుడు గుండెను రాయి చేసి బతకడం అనేది మాత్రమే ముఖ్యం. ఇది ఒక 4 రోజుల తర్వాత కూడా మీరు సిచ్యువేషన్ జరిగిన 4 రోజుల తర్వాత వెళ్ళడం, హాస్పిటల్ నుంచి వచ్చిన 10 రోజులకి మీరు ఒక 15 రోజులు అంతకుముందు 10 రోజులు ట్రీట్మెంట్ తీసుకుని బ్లడ్ థిక్ అయిపోతే దానికి ఇంజెక్షన్ చేయించుకుని దానికి సంబంధించి రోజు ప్రాణామాలు ఎన్నిప్పుడు నేను చెప్పిన 11 విషయాలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు మా నాన్నగారు, చేయించడం అలాగా ఆయన అంత ఓపిక చేసుకు చేస్తున్నప్పుడు మళ్ళీ ఏడిపించడం, బీపీలు పెరిగి డౌన్ అయ్యి, ఇందులో దానివల్ల మీరు చేసే ఉపయోగం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మనుషులు నేను అడిగితేది ఎవరికైనా, ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇది నా ఒక్కడని కాదు, మీకు తెలిసి ఎంతమంది, ఎందుకంటే నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే పలానా వాళ్ళకి అయిపోయింది, వాళ్ళ ఇంట్లో జరిగింది, ఏళ్ళ ఇంట్లో జరిగింది, ఇక్కడ జరిగింది, అక్కడ జరిగింది అన్నారు. గవర్నమెంట్ లెక్కలు మరి అది నిజం అబద్ధం కూడా నాకు తెలియదు, నాకు అనవసరం కూడా ఇప్పుడు ఉన్న నేను పరిస్థితుల్లో గవర్నమెంట్ ఏం చేసింది ఇదంతా నాకు అనవసరం. నేను ఒకటే చెప్తున్నాను, మీకు మీరు డబ్బులు జాగ్రత్త చేసుకోండి. డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే డబ్బులు లేని వాళ్ళు గవర్నమెంట్నే ఆశ్రయించక తప్పదు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్ నీటిని ఆశ్రయించడం తప్ప మీరు చేతులు చేసి దేని లేదు డబ్బులు లేని వాళ్ళు, అంతకన్నా ఏం చెప్పను నేను. ఇస్తా పోతాయి, ఎంతమందికి ఇచ్చినా ఎవరి డబ్బులు ఎవరికి సరిపో, ఎవరికి ఇవ్వడం
అలా మీరు నమ్మి ఓట్లేసిన గవర్నమెంట్లో మిమ్మల్ని పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? అదే అంటే నువ్వు ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ టైం ఫర్ పాలిటిక్స్. నేను పాలిటిక్స్ మాట్లాడలేదు. నువ్వు ఏ పార్టీ అయినా ఎవరైనా నువ్వు మనిషివి, సాటి మనిషివి, నువ్వు జాగ్రత్తగా ఉండు. మనం అందరం జాగ్రత్తగా బతుకుంటేనే రేపు ఏం మాట్లాడుకున్నాం మనం. కాబట్టి దయచేసి నేను ఇందాక చెప్పిన 11 విషయాల్ని జాగ్రత్తగా పాటిస్తూ ఉండండి. ఇంట్లో అన్ని జాగ్రత్త రిజర్వ్ చేసుకోండి. ఫైనాన్షియల్గా ఎంతమంది ఉంటే మనిషికి ఒక 2-3 లక్షలు అన్న ముందుగానే రిజర్వ్లో పెట్టుకుని ఉండండి. అర్బన్ మిడిల్ క్లాస్ కోసం చెప్తున్నాను, ఎందుకంటే మనకు ఆరోగ్యశ్రీ లలాటాడల మీద మనం డిపెండ్ అయ్యేవాళ్ళం కాదు. మనకు అలాంటివి ఏమి రావుకూడదు. మన ఇంటి ముందు కూడా బ్లీచింగ్ కొట్టే పరిస్థితి లేనప్పుడు మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. మీకు మీరు ప్రీ ప్లాన్డ్గా ఉండండి. డబ్బులు జాగ్రత్త చేసుకోండి. హాస్పిటల్స్ ఏమున్నాయో రెడీగా పెట్టుకోండి. ఈ పల్స్ ఆక్సిలు ఏమాత్రం 93, 91, 92 అని కనిపించిందా? వెళ్ళిపోండి హాస్పిటల్కి తర్వాత విషయం తర్వాత. మరి అంతంత డబ్బులు తినేస్తున్నారో చేతనారు చెందుతున్నారో అంటే నేను చెప్పేది అదే. నువ్వు బతుకుంటే తర్వాత ఏదో చేయొచ్చు. అప్పుడు పోరాడు. నువ్వు బతుకొచ్చి పోరాడుకో కావాలంటే నీ ఇంత అన్యాయం అని చెప్పు అప్పుడు చెప్పు. ముందు బతుకు. బతుకుంటాం ముఖ్యం. ఇప్పుడు మనం ఏమంటారు, ఇది ఈ బోర్డులు కొట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళి నిలబడతా కూర్చుంటే పుణ్యకాలం అయిపోతుంది, పోతారు. అది వద్దు. జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ప్రికాషన్స్ జాగ్రత్తగా తీసుకోండి. ఎంత జాగ్రత్తగా ఉన్నా మేము అతి జాగ్రత్తగా ఉన్నాం ఇంట్లో. అయినా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎయిర్బోన్లో కూడా వస్తుందని చెప్పి నాకు తెలియదు. నేను అదే అండి, దీని గురించి పూర్తిగా డాక్టర్లకు కూడా ఒక అంతు పట్టిన ఒక విషయం. కొంతవరకు తెలిసి కొంతవరకు వాళ్ళ వల్ల అయినంతవరకు వైద్యం చేస్తున్నారు. ఆక్సిజన్ ఇవ్వటం, ఇంజెక్షన్ ఒకటి ఉంటుందని చూసారా, కొరెక్స్ ఇంజెక్షన్ ఏదో కోర్స్ ఏదో ఇస్తున్నారు కదా, అవన్నీ కూడా చేసుకుంటున్నారు, చేస్తున్నారు. అవి అది మళ్ళీ డైరెక్ట్ పేషెంట్ వస్తానే ఇస్తారని చెప్పి అది అపోలో అయితే జనరల్ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు అనేది, అంటే వాళ్ళ అఫీషియల్ డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి వాళ్ళ దగ్గర బ్లాక్ అవసరం లేకుండా ఇంజెక్షన్ దొరుకుతుంది. అవసరం అయితేనే చేస్తున్నారు. అది ఎక్స్ట్రీమ్ అయిన వాడికి మాత్రం పనిచేస్తుంది అంటే. వాట్ ఎవర్ డాక్టర్స్తో కాంటాక్ట్లో ఉండండి. ఎక్కడెక్కడ హాస్పిటల్స్ ఉన్నాయో చూసుకోండి. డబ్బులు జాగ్రత్త చేసుకోండి. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. మనల్ని ఎవడో ఏమీ చేయడు. అండ్ ఏ ఇంట్లో అన్నా ఏదైనా విషాదం జరిగితే నీ వల్ల అయితే సాయం చేయి, లేదా కేవలం నెక్స్ట్ ఏంటనేది మాట్లాడేయండి తప్ప. వాళ్ళకి గుర్తు చేసి నెల తర్వాత 2 నెలల తర్వాత మీకు బాధ వచ్చినప్పుడు వాళ్ళని బాధ పెట్టద్దు దయచేసి. దీన్ని నేను 100 కి 1 వేసారు చెప్తున్నాను, ఎందుకంటే ప్రాక్టికల్గా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి చెప్తున్నాను. సాయం చేసినప్పుడు సాయం చేసిన గుర్తుంటుంది, అయిపోయింది అంతే. నువ్వు బాధ్యత చెప్పలేనప్పుడు, వాళ్ళకి సాయం చేయలేనప్పుడు దయచేసి నువ్వు చేసి పెద్ద సాయం ఏంటంటే మాట్లాడుకుంటూ ఉంటావు అంతే. నవ్వుతో మాట్లాడగలిగితే మరీ మంచిది, నిజంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు రిక్రియేట్ చేయడం అనేది చాలా అవసరం, డైవర్ట్ చేయడం అవసరం. అందులోకి తీసుకెళ్ళి ఆ ఇల్యూజన్లో డిప్రెషన్లోకి తీసుకుపోతాం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. అండ్ నేను చెప్పిన 11 విషయాలు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. దయచేసి ఆ 11 ఖచ్చితంగా పాటించండి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకోవటం, దిస్ వన్ ఆర్ వైటమిన్ సి, ఏదో ఒకటన్నా వాడండి. జింకోబెట్ చెప్పాను కదా, ఇది జింకోబెట్, ఇది వాడండి ఖచ్చితంగా. యా జింకోబెట్టి ఇది. ఇది కాకుండా స్టీమ్ ఆవిరి పట్టేది మిషన్ ఉంటుంది, లేదా ఇంట్లో గిన్నెలో నీళ్లు పెట్టుకుందని పట్టచ్చు కదా. 3 పూట్ల 1-2 నిమిషాలు 10 ఇన్హేలేషన్స్ చేసుకోండి. ఇది కాకుండా ప్రాణాయామం ఖచ్చితంగా చేయండి. ఇన్హేలేషన్, ఎక్సలేషన్ తీసుకోవటం, బిగబెట్టడం, ఎంతసేపు ఉండగలరు ఉండటం, వదలటం మెయిన్ అది. ఇది కాకుండా హాట్ వాటర్ అనేది రోజుకు 3 నుంచి 4 లీటర్లు గోరువెచ్చటి నీళ్లు, వేడి నీళ్లు, నాలుగు కాలిపేల కాదు కానీ వేడి నీళ్లు, చక్కగా వేడిగా మనం తాగలిగి వేడి ఉండే నీళ్లు శుభ్రంగా తాగండి. ఎండలో ఎంత ఎండ తీసుకున్నా మంచిదే, కనీసం 1 గంట ఎండన్నా పట్టుకోండి. మనం 4 గంటలు 5 గంటలు ఎండలో తిరిగినా తప్పేం లేదు. అయితే ఇంట్లో ఉండి మీ ఆవరణలో మీరు తిరగండి తప్ప రోడ్ల మీదకి వెళ్ళి తిరగదు. ఎండలో తిరగమని నా ఉద్దేశం రోడ్ల మీద పడి తిరగమని కాదు. పల్స్ ఆక్సిమీటర్ అనేది ఖచ్చితంగా చేతిలో పెట్టుకోండి. ఇది ఏమాత్రం 90 తగ్గినా 91, 92 అలా వచ్చినా హాస్పిటల్లో అడ్మిట్ అయిపోవడం మంచిది. థర్మోమీటర్ ఖచ్చితంగా చేతిలో పెట్టుకోండి. దీంతో ఎప్పటికప్పుడు పొద్దున సాయంత్రం కూడా టెంపరేచర్ చెక్ చేసుకోండి. ఇది కాకుండా పారాసెటమాల్ ట్యాబ్లెట్ అనేది ఇంట్లో పెట్టుకోండి, డాక్టర్ని అడిగి వేసుకోండి. అట్ ద సేమ్ టైం కాఫ్ సిరప్ కూడా ఇంట్లో ఉంచుకోండి. అది దగ్గును బట్టి అది డాక్టర్ని అడిగి వేసుకోండి అది కూడా. అండ్ పొద్దున్న 1 గుడ్డు, మధ్యాహ్నం 1 గుడ్డు తినటం ఆరోగ్యకరం, మంచిది, హై ప్రోటీన్ వెళ్తుంది ఇంట్లోకి, స్టామినా కొంచెం ఉంటుంది. అండ్ హెల్తీ ఫుడ్ తినండి. ఇంట్లో మామూలుగా మీరు తినేది తినడం తప్ప ఎక్స్ట్రాగా అతిగా విపరీతంగా పసుపు వేసేసుకుని, విపరీతంగా స్పైసెస్ అన్ని తినేసి, విపరీతంగా యాలక్కాయలు తినేసి, విపరీతంగా ఏంటది లవంగాలు తినేసి ఇలాంటి అతి పనులు చేయొద్దు. ఎందుకంటే మన బాడీ అంత అతిగా తినేస్తానికి అలవాటు పడదు కదా. ఇప్పుడన్నా కొంచెం అంతే. మనం రెగ్యులర్గా తిని తిండిలో వేసుకుని పసుపు చాలు. రెగ్యులర్గా తిని ఇయ్యే మంచిది. ఇమ్యూనిటీ కోసం ఎప్పుడన్నా ఒక తులసాకు తింటారో, ఎప్పుడన్నా ఒక వేపాకు తింటాం. ఇవన్నీ మామూలుగా చేసుకుంటే తప్ప అతిగా తినేయద్దు ఇలాంటివన్నీ, మంచిది కదా. వేడి చేసేస్తుంది తెలిసి తెలవకుండా ఎక్సెసివ్ క్వాంటిటీలు, ఎందుకంటే ఆయుర్వేదానికి సంబంధించినవి కదా. నేను అతిగా తినేయడం వల్ల కూడా మంచిది కాదు. జాగ్రత్తగా లిమిట్లో 1 ఆకు, అది 1 ఆకు ఇది ఎప్పుడన్నా అలా నవ్వులుతూ ఉంటే మంచిది. వేపలతో పడుతూ ఒకటి చాలు.
మీ వల్ల అయితే పేపర్లతో రోజు పళ్ళు తవ్వుకోండి, అదే బోళ్ళని చేతి లోపలికి తీసుకెళ్తారు, మంచిది కూడా. ఇది ఈ 11 జాగ్రత్తగా ఉండండి, ఇంట్లో కేర్ఫుల్గా ఉండండి. ఇది ఏంటంటే హెల్త్ కండిషన్స్ అన్నీ బాగుండి, ఆరోగ్యంగా ఉండి మనుషులకు కోవిడ్ వస్తే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. బట్ ఆల్వేస్ కన్సల్ట్ డాక్టర్ ఫస్ట్. ఇది నేను ఒక ఎక్స్పీరియన్స్డ్ పేషెంట్గాను, ఇంట్లో ఇబ్బంది పడే మనిషిగా చెప్తున్నాను తప్ప. మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి ఇదంతా తీసుకోండి. థ్యాంక్ యూ. ఇందులో రాజకీయం ఏం లేదు, మీరు అందరూ మనం మనుషులం కదా, సివిలైజేషన్ మనం నాగరికతలో పుట్టి పెరుగుతున్న మనుషులు. ముందు మనం అందరం బతుకుంటాం కదా, తర్వాత రాజకీయం మాట్లాడుకుంటాం. ముందు ఆరోగ్యం మంచిది, బ్లీచింగ్ పౌడర్లు జల్లించి పద్ధతి మీ మీ వీధిలోనూ మీ ఇదిలోను మీ వల్ల అయితే చేయించండి. అది మున్సిపాలిటీ ఫోన్ చేస్తారు, ఇంకోటి చేస్తారు, అవి చేస్తారు, చేసి దయచేసి చేయించండి. ఎందుకంటే మా వీధిలో అయితే బ్లీచింగ్ పౌడర్ ఎప్పుడు జల్లుతూ నేను చూడలేదు. అండ్ ఆ కోవిడ్ సంబంధించిన ఆ ట్రక్ ఉంటుంది చూసారా, అదేదో మంచినీళ్ళు తీసుకొచ్చి ఒకసారి ముఖం మీద కొట్టి వెళ్ళిపోయాడు తప్ప మళ్ళీ అండి నేను చూడలేదు. అసలు అదేంటో తెలవక కదా, అక్కడ కొడితే మా ముఖం మీద ఏంటిది ఎందుకు కొట్టేసాడని అప్పుడు అనుకున్నాను. అప్పటివరకు దాన్ని చూడలేదు మేము, అది పరిస్థితి. సో దయచేసి జాగ్రత్తగా ఉండండి, నేను చెప్పిన పాటించడానికి ప్రయత్నం చేయండి. బట్ ఆల్వేస్ కన్సల్ట్ ఎ డాక్టర్ ఫస్ట్.